అందరికీ నమస్కారం. మినీ రాజధాని రచ్చ పండుగ స్వాగతం. ముందుగా తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టదైవం యావత్ భారత జాతి ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడు జన్మదినం సందర్భంగా, అలాగే శ్రీరామచంద్రుడి పెళ్లి రోజు కూడా ఇదే ముహూర్తం. ఆయన పుట్టింది నవమి, ఆయన వివాహం అయింది కూడా అదే ముహూర్తం. సో కాబట్టి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రామాయణ తత్వంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది, కానీ ఎవడు కూడా పెద్దగా మనం రాముడు రాముడికి దండం పెట్టుకుంటాం, రాముడు గొప్పడు అనుకుంటాం తప్ప రాముడి గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నాలు ఎవరో పెద్దగా చేయట్లేదు. అలాగని చెప్పి నేను ఇప్పుడు మీకు ఆయన గొప్పతనం గురించి చెప్పి ఎక్కువ సమయం నేను తీసుకోను. బట్ కొన్ని మాటలు ఈ పండుగ రోజు సందర్భంగా కొన్ని మాటలు. రామ ఈజ్ ఏ గ్రేట్ సన్ టు ఎ ఫాదర్. తండ్రి మాటని ఏనాడు జవదాటని పితృవాక్య పరిపాలకుడు ఆయన. అలాగే ఒక ఉన్నతమైన భర్త, అలాగే ఒక ఉన్నతమైన సోదరుడు, అలాగే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక గొప్ప నాయకుడు. సో ఇటువంటి గొప్ప లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పుడో త్రేతాయుగం నాడు ఆయన ఉన్నా ఈరోజుకి కూడా మరి మనం చూస్తున్నాం. మొన్ననే శ్రీరామ మందిరం నిర్మించాలి అని చెప్పి కొంత అమౌంట్ కలెక్ట్ చేయాలని పబ్లిక్కి పిలిపిస్తే కావాల్సిన దానికన్నా సుమారు 2.5-3 రెట్లు ఎక్కువ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి శ్రీరాముడి గొప్పతనాన్ని. ఆ రోజుల్లో ఉన్న రాజ్యాన్ని రామరాజ్యం అన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మనకు తెలిసిందల్లా ఎక్కడైనా సరే అద్భుతంగా పరిపాలన ఉంటే ఆ పాలనని రామరాజ్యం అనేవారు. ఎందుకంటే రాముడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ప్రజారంజకంగా ఉండే పరిపాలనని రామరాజ్యం అంటారు. మరి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా చక్కగా జరిగింది ఆయన టైంలో. ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని రాజ్యాలు వచ్చినాయి. అదేంటి, మీ అందరికీ తెలిసిందే, రాజన్న రాజ్యం. వాళ్ళ కాన్సెప్ట్ రామరాజ్యం కాదు, వాళ్ళ కాన్సెప్ట్ రాజన్న రాజ్యం. అంటే ఏంటో మరి, రామరాజ్యం అంటే మనకు త్రేతాయుగం నుంచి తెలుసు. సో రాజన్న రాజ్యం అనే ట్రెండ్ మొన్న మా పార్టీ వాళ్ళే స్టార్ట్ చేశారు. అదేంటంటే ఖజానా ఖాళీ అయిపోవటం, ఖజానాలో ఏమీ లేకపోయినా రాజన్న రాజ్యం అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఎంత వీలైతే అంత, ఆఖరికి ప్రజల ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి. ప్రజల ఆస్తులన్నీ ఎందుకంటున్నానంటే ప్రభుత్వ ఆస్తి అంటే ఏమి ఉండదు నాన్న, అదంతా ప్రజల ఆస్తే. సో ప్రజల ఆస్తిని మళ్ళీ తాకట్టు పెట్టి ఏదో రకంగా అప్పులు తీసుకొచ్చి, సో ఇలాగ చేసేదాన్ని మరి కొత్తటి పేరు రాజన్న రాజ్యం అని అనుకుంటే తగుదునమ్మా. అంట ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజన్న రాజ్యాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా స్థాపించడానికి ఇదొక కొత్త కాన్సెప్ట్ తయారైంది. సో రాజన్న రాజ్యం వలన ఇప్పుడు రామరాజ్యం విలువ మరింత, మళ్ళీ ప్రజలు రామరాజ్యాన్ని మర్చిపోయారు, తిరిగి ఈ కొత్త కాన్సెప్ట్ ఆఫ్ రాజన్న రాజ్యంలో, ఈ అప్పుల రాజ్యంలో, ఈ చీప్ లిక్కర్ రాజ్యంలో, ఇలా కార్మికులకి ఇసుక దొరక్క పని దొరకని రాజ్యంలో, ఇటువంటి రాజ్యం పేరు
దీనికి కూడా ఒక పేరు పెట్టుకుని మరి ముందుకెళ్తారు, చెప్పచరుచుకుంటారు, ఇది రాజన్న రాజ్యం అంటే అని అంటారని అనుకోవటం. అటువంటి రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పి మరి ఇంకొకళ్ళు తెలంగాణలో మంచి రాజ్యం స్థాపించండమ్మా, రాజన్న రాజ్యం అంటే మీ లెక్కండి, ఆంధ్రాలో ఉన్నది రాజన్న రాజ్యం అంట. మరి అలాంటిది అయితే ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు, అది మరి మీరు అదే పెడతానంటున్నారు. సో బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే రాజన్న కొడుకు కూతురు వాళ్ళు పరిచేసే రాజ్యం పేరు రాజన్న రాజ్యం అంటే అది వేరు, దెన్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. బట్ బికాస్ రాజన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి చేసిన రాజ్యం అయితే మీరు మాట్లాడేయండి, తప్పులే. ఎంత దరిద్రంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఎప్పుడూ చేయలేదు, ఆయన అద్భుతంగా పరిపాలించాడు. చెప్పాలి అంటే రామరాజ్యానికి దగ్గరలో ఆయన పరిపాలించాడు. ఈవెన్ రావణ ఇస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ఈవెన్ రావణ వాజ్ ఎ గ్రేట్ కింగ్. సో రావణ రాజ్యం కన్నా దారుణంగా ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఎనీహౌ, బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఇక మన రెగ్యులర్ రాజకీయాల్లోకి వచ్చేద్దాం. పోలవరం ఏమైంది? పోలవరం గతంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ వేస్తాము, పారదర్శకత, జడ్జిల్ని వేస్తాము, జడ్జిలు చూసేస్తారు, జడ్జిలు చూసి అసలు ముందే టెండర్ డాక్యుమెంట్ జడ్జి చూసేస్తారు ఏయో చెప్పారు కహానీస్. సరే 700 సేవ్ అయిందని చెప్పి మా రెగ్యులర్గా మా ట్వీట్లు మీటి జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అసలు 700 కోట్లు సేవింగ్ అంటే మాటలు అసలు ఎంత తినేశారు అది ఇది అని మొదలెట్టారు. ఇప్పుడు తగుదనమ్మ అంట 1750 కోట్లు అంచనాలు పెరిగినాయట. అది స్వల్పం అట, స్వల్ప అంచనాలు పెరిగితే అనుకూల మీడియా దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడిందట. దీన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంకి సవరించిన అంచనాలను కూడా అప్రూవ్ చేశారట. అరే బాబు, నువ్వు 100 కోట్లు కట్టుకుంటానన్నా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. వాళ్ళదేం పోయిందేమి లేదు, వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, నేను 20,300 కోట్లు ఇస్తా, ఆ తర్వాత మొత్తం అంతా ఎంత అయితే అంత మీరు కట్టుకోండి అన్నారు. అంతే తప్ప మీరు మీకు కావాల్సిన కాంట్రాక్టులు మీరు పెట్టేసుకుని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు పెంచేసుకుని మీ పీటర్లో మీ పాల్స్ వీళ్ళందరినీ నీళ్ళ కింద పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎస్టిమేషన్లు పెంచేసి ఓకే జనాలు మీకు ఓట్లేసారు చేసుకోండి ఫైన్. బట్ దేనికైనా మరి కొంత రెసిస్టెన్స్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం వస్తుంది. బట్ 1750 కోట్లని స్వల్ప పెరుగుదల అని చెప్పి మాట్లాడుకుంటాం. ప్రతిరోజు పేపర్లో ఏదైనా టెండర్లో 1-2 కోట్లు 4 కోట్లు రివర్స్ టెండరింగ్లో సేవ్ అయిందని చెప్పి దాన్ని బూస్ట్ చేసుకుంటాం. మరి ఇవన్నీ కూడా మరి కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి. పోలవరం ఆ కాంట్రాక్టర్ని మార్చకుండా ఉండుంటే మరి అదే వాల్యూలో మొత్తం కట్టాలి అన్న కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ అది, కంప్లీట్ కూడా అయిపోయేది ప్రాజెక్టు. మరి ఈరోజు 1.5 సంవత్సరం లేటు కనీసం, ఇంకెంత లేట్ అవుతుందో తెలియదు. మీరేమో ఎస్టిమేషన్లు పెంచుకుంటా పోతున్నారు. బట్ ఇక్కడ జరిగేది ఒకటి ఉంటుంది, ఎస్టిమేషన్లు పెంచుకుని ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే ఖజానాల్లో సొమ్ములు ఉన్నా లేకపోయినా, స్టాట్యూటరీ పేమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కావాల్సిన కాంట్రాక్టర్లకు మటుకు పేమెంట్లు ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో అలా ఈ పెంచిన ఎస్టిమేట్లు బిల్స్ మటుకు క్లియర్ అవుతాయి. ఆ పోలవరం ఆ పైనుంచి వచ్చే రావు వాళ్ళెవరో వీళ్ళు మటుకు చక్కగా వీళ్ళు పెంచిన ఎస్టిమేషన్లకి పేమెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. పాపం చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళు వాళ్ళకి ఇంకా ఇవ్వలా, బట్ వీళ్ళకి మటుకు ఇచ్చేస్తారు. చిన్న 10 లక్షలు వర్క్ చేసిన వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ, ఇక్కడైతే మనమే పిలిచి కూర్చోబెట్టి ఇంకెంత పెంచుదాం ఇంకెంత పెంచుదాం అని ఇస్తున్నట్టుగా ఉంది. అయితే 1750 కోట్లు అసలు ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ అంత, ఆ ప్రాజెక్ట్ కాస్ట్కి
సివిల్ వర్క్స్లో 1750 కోట్లు ఎక్స్ట్రా. సైరెడ్ చెప్తాడు వాళ్ళు జల సంఘం వాళ్ళు చేయమన్నారని చెప్పి చెప్తారా? ఎవరు చెవులో పూలు ఆడతారండి? సరే, పీపుల్ ఆర్ వాచింగ్.